నమస్కారం కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం జగన్మోహన్ రెడ్డి బలవంతపు వసూళ్లు లేక రౌడీ మామూళ్ళు అని పిలవగదగినటువంటి వ్యవహారమే ఈ ఓటీఎస్ అనబడే వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్. అసలు ఇంతటి దుర్మార్గం చరిత్రలో మన దేశంలో ప్రజాస్వామ్య చరిత్రలోనే మనం చూసి కనీ విని ఎరగం ఏ ప్రభుత్వం కూడా. ముఖ్యంగా పేదల విషయంలో ఇంతటి దుర్మార్గంగా వ్యవహరిస్తున్న మొట్టమొదటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదే అవుతుంది. అసలు ఇంతకీ ఏమిటయ్యా ఈ ఓటీఎస్ అంటే, దాదాపు 40 సంవత్సరాలుగా అంటే 1983లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలైనా సరే పేదలకు కేటాయించిన ఇళ్లలో మరి పూర్తి ఉచితంగా ఇచ్చిన వాటికి కానీ, లేకపోతే కొంత మరి ప్రభుత్వం రుణంగా ఇచ్చినటువంటి వాటికి కానీ, లేదా ఏదైనా సంస్థల ద్వారా రుణాలు ఇప్పించినటువంటి వాటికి కానీ, మరి రుణాలు చెల్లించకుండా పెండింగ్లో ఉండిపోయినటువంటి ఇళ్ళకి మరి దాన్ని ఈ రోజున మేము వన్ టైం సెటిల్మెంట్ ద్వారా 20,000 కట్టించుకొని మీకు దాని మీద గృహానికి పూర్తిగా శాశ్వతంగా హక్కు ఇస్తాము, ఏది 40 సంవత్సరాల తర్వాత అని చెప్పి ఈరోజు ఒక స్కీమ్ పెట్టి, మరి ఈ రోజున రెవెన్యూ అధికారుల్ని గ్రామాల్లోనూ, మున్సిపల్ అధికారుల్ని పట్టణాల్లోనూ ఇళ్ల మీదగా తోలి ఇది స్వచ్ఛంద పథకం అని చెప్పి ఒక పక్క చెప్తా, అధికారులు ఇళ్లకు వెళ్ళి అడ్డంగా కూర్చొని మీరు కడతారా చస్తారా, లేకపోతే మీకు రేషన్ కార్డు తీసేస్తాం, లేకపోతే మీకు వచ్చే మీ భర్తలకు వచ్చే ఏ కిడ్నీ పెన్షన్లో ఏవో ఒకటి తీసేస్తాం, మరి మీరు అనవసరంగా ఇబ్బంది పడతారు తర్వాత, అలా కాకుండా మీరు ఇప్పుడు కట్టేసుకున్నారంటే మీకు అన్నీ నడుస్తాయి, ఏది మీ దాని జోలికి వెళ్ళాం అని చెప్పి కొంతకాలం బతిమలాడారు. ఆ తర్వాత ఇక బతిమలాట స్థానంలో వాళ్ళు మరి కొంతమంది బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పిస్తాం మీకు, ఆ అమౌంట్ మేము జమ చేసుకుంటాం, సంతకం పెట్టండి చాలు అని ఒక స్కీమ్ తీసుకొని వెళ్ళటం మొదలుపెట్టారు. దాంతో ఆగారా, మరి బ్యాంకులు లోన్ ఇవ్వని చోట ప్రైవేట్ ఫైనాన్సర్లను తీసుకొని బయలుదేరారు. వీళ్ళు ఇస్తారు తర్వాత మీరు వీళ్ళకి కట్టుకోండి, మేము తీసుకుంటాం ఆ డబ్బులు అని చెప్పి. అసలు ఇంతటి దుర్మార్గపు వసూలుకి వన్ టైం సెటిల్మెంట్ ఏంటండి? ఇది రౌడీ మామూలు. మీ ముత్తాత మా ముత్తాతకు బాకీ ఉన్నాడు కాబట్టి ఆ బాకీని ఇప్పుడు నువ్వు నాకు చెల్లించు అని ఇద్దరు వ్యక్తుల మధ్య కనుక సంభాషణ జరిగితే ఎంత హాస్యాస్పదంగానూ దుర్మార్గంగానూ ఉంటుందో. ఇప్పుడు మరి ఎప్పుడో ఎన్టీఆర్ సమయంలో కేటాయించిన ఇళ్లకు సైతం ఇప్పుడు మరి వన్ టైం సెటిల్మెంట్ పేరుతో డబ్బులు అడుగుతున్నది ప్రభుత్వం అంటే, మరి తను ఏం మాట్లాడాడు ఎన్నికల ప్రచారంలో, మరి పాదయాత్ర సమయంలో మరి చంద్రబాబు హయాంలో ఇచ్చిన హడ్కో ఇళ్ళు, టిడ్కో ఇళ్ళ లాంటి వాటికి ఉన్న మరి రుణాల తాలూకు కూడా ఒక్క పైసా కూడా కట్టకుండా నేను మాఫీ చేసేస్తాను అని చెప్పి చెప్పిన వ్యక్తి 40 ఏళ్ల క్రితం ఇచ్చిన ఇళ్లకు ఉన్నటువంటి లోన్లను సెటిల్ చేస్తానని చెప్పంటే, అసలు అప్పుడు ఏ లోన్లు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, మరి కట్టకపోతే మరి వాటిని ఆ ప్రభుత్వాలు ఏం చేశాయి, మాఫీ చేశాయా, మరి వదిలేశాయా, బ్యాడ్ డెప్ట్స్ కింద కొట్టేసుకున్నాయా, మరి లేకపోతే ఆ రుణాలు ఇచ్చిన సంస్థలు వాటిని ఎలా ట్రీట్ చేస్తున్నాయి, ఈ వివరాలు ఏమీ లేవు ప్రభుత్వం దగ్గర. మరి లేదా అప్పుడు ఎవరైనా ఏ గృహ యజమాని అయినా సరే నాకు ఏ సంస్థ లోన్ ఇచ్చింది, ఎంత ఇచ్చింది, నేను ఎంత చెల్లించాను, ఇంకెంత బాకీ ఉన్నాను వివరాలు తీసుకురమ్మంటే ఈ ప్రభుత్వం బే లేదు, అది నేను ఇప్పుడు కడతాను, వన్ టైం సెటిల్మెంట్ నాకు అక్కర్లేదు, నేను ఎంత బాకీ ఉన్నాను అంత కడతాను, ఆ వివరాలు ఆ రికార్డు తీసుకురండి అంటే ఈ ప్రభుత్వం తేలేదు. అలా అడగాలన్నంత జ్ఞానం పాపం పేద ప్రజలకు ఉండదు. మరి కాబట్టి దీన్ని వన్ టైం సెటిల్మెంట్ పేరుతో వాళ్ళుంటున్న ఇళ్ళకి మళ్ళీ వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ చేసే హక్కు ఇవ్వడము అంటే ప్రభుత్వం ఏదో పేరుతో వసూలు. ఇప్పుడు మనకు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, మార్కెట్లో రౌడీలు వచ్చి మామూలు వసూలు చేస్తూ ఉంటారు. మరి ఎక్కడో ప్రభుత్వం కొంతమంది వ్యాపారస్తులకు చోటు చూపిస్తే వాళ్ళు అక్కడ కూరగాయలు కిరాణాను అమ్ముకుంటూ ఉంటే అసలు మధ్యలో ఈ రౌడీలకి ఏం సంబంధం, వాళ్ళు వచ్చేసి కత్తులు చూపించి డబ్బులు అడుగుతారు. అలాగే ఉంది ఇప్పుడు ఈ జగన్ ప్రభుత్వం, మరి ఈ వన్ టైం సెటిల్మెంట్ ఇది రౌడీ మామూలే, ఇది బలవంతపు వసూలు, రౌడీ మామూలు, సంబంధం లేని వ్యవహారం. మరి డీటెయిల్స్ కనుక అడిగితే ఎవరైనా ప్రభుత్వం దగ్గర సమాధానం కూడా లేదు. అసలు ఎప్పుడు ఇచ్చారు ఇళ్ళు, ఎంత ఇచ్చారు, దానిలో వాళ్ళు లబ్ధిదారులు కట్టింది ఎంత, కట్టాల్సింది ఎంత, ఏ సంస్థ కట్టాలి,
మరి ఆ సంస్థ ఇప్పటి వరకు ఉన్న ఆ బాకీని ఎలా ట్రీట్ చేస్తూ ఉంది, బ్యాడ్ డెప్ట్ కింద ఉందా లేకపోతే వేవ్ చేశారా, మరి అప్పటి ప్రభుత్వాలు మాఫీ చేశాయా లేకపోతే ఆ ప్రభుత్వాలు మరి తామే వాటిని మరి ఎత్తినేసుకున్నాయా, ఏం చేసినాయి కూడా తెలియదు. ఏదో పేరు వన్ టైం సెటిల్మెంట్ ప్రజల దగ్గర నుంచి వసూలు చేయటం, మరి ఈ వసూలు చేసే కార్యక్రమం కూడా ఎంత దుర్మార్గంగా జరుగుతుందంటే, ఇంతకుముందే చెప్పాను నేను, లోన్లు ఇప్పిస్తారు లేదా ప్రైవేట్ ఫైనాన్సర్లను తీసుకెళ్తారు, ఆ డబ్బులు చెల్లేసుకుంటారు, లేదంటే కార్డులు తీసేస్తూ ఉంటారు, పెన్షన్లు తీసేస్తూ ఉంటారు. ఇటువంటి ఒక స్కీముతో ఈ రోజున పేద ప్రజల నడ్డి విరవడం కాదు, పేద ప్రజల దగ్గర రౌడీ మామూలు వసూలు చేస్తూ ఉన్నారు. దీనికి ఓటీఎస్ అనే పేరు పెట్టే కంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అందరూ చచ్చినట్టు ఇంత కట్టండి అని ఒక బిల్లు పాస్ చేయొచ్చు, ఎందుకంటే అటువంటి బిల్లులు పాస్ చేస్తే నిలబడవు. అసలు ఇప్పుడు ఈ ఓటీఎస్ మాత్రం నిలబడుతుందా? ఇప్పటి వరకు ఎవరూ న్యాయస్థానానికి వెళ్ళలేదు. బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి అంశానికి న్యాయస్థానానికి వెళ్ళి 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 విసుకెత్తి వేసారి వదిలేశారో ఏమో తెలియదు. మరి మరి మేము కట్టము అని అడ్డం తిరుగుతారని ప్రభుత్వం ముందే ఊహించింది, ఊహించే ఇప్పుడు అప్పులు ఇప్పించి మరీ కట్టించుకుంటా ఉన్నారు. ఇటువంటి ఒక పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నాను నేను విన్నాను అన్నాడు. సరే నిజమే కావాలనుకొని రావాలి జగన్ కావాలి జగన్ అన్నారు జనం. మరి విన్నానన్నాడు ఉన్నానన్నాడు, ఏం విన్నాడు ఏం ఉన్నాడో తెలియదు. మరి ఇప్పుడు ఏం వింటున్నాడో ఏం ఉంటున్నాడో తెలియదు. మరి రావాలి జగన్ కావాలి జగన్ అన్న వాళ్ళే పోవాలి జగన్ వద్దు జగన్ అంటున్నారు. మరి ఇటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి, జగన్ ఉంటాడో ఊడతాడో అసలు ఆయన వస్తాడో వెళతాడో అది ప్రజలకు అనవసరం. కానీ ఇప్పుడు ఈ ప్రజల బాధని తీర్చేది ఎవరు, దీనికి సమాధానం చెప్పేది ఎవరు? కేవలం ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒకే ఒక్క ఆశ, ఒకే ఒక్క చిరు దీపం న్యాయస్థానం. న్యాయస్థానం వసూలు చేయొద్దు అని చెప్తే అప్పుడు ఆగుతారేమో ఈ ప్రభుత్వం, అప్పుడు కూడా ఆగరు. దానిలో కూడా మళ్ళీ లబ్ధిదారులు కోర్టుకు వెళ్ళి మళ్ళీ కంటెంప్ట్లు వేసి మళ్ళీ రెండు మూడు సార్లు జరిగిన తర్వాత కానీ కోర్టు తిట్టిన తర్వాత కానీ ఆగరు. మరి ఇటువంటి ఒక పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కల్పించాడు? తాను ఏ పేద ప్రజల కోసమైతే ఎన్నెన్ని వాగ్దానాలు చేశాడు, చేతులు విరిగిపోతాయేమో అన్నంత భయం వేసేటట్టుగా ఊపాడు ఆ చేతుల్ని. మరి అటువంటి వాగ్దానాలు చేసినటువంటి వ్యక్తి వాటిని పూర్తిగా తుంగలో తొక్కి ఈ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నటువంటి వ్యవహారం చూస్తే ఇది ఓటీఎస్ కాదు బాబోయ్, వన్ టైం సెటిల్మెంట్ కాదు ఇది, ఇది బలవంతపు వసూళ్లు, ఇది రౌడీ మామూలు, దీన్ని మేము కట్టలేమని చెప్పి మరి పేద ప్రజలు వాపోతున్నటువంటి పరిస్థితి. అసలు దాదాపుగా కొన్ని చోట్ల ఆ ఇళ్ళు ఇంకా ఉన్నాయో ఊడయ్యో కూడా తెలియదు. మరి అవి నేలమట్టమైతే కూడా మరి వాటికి కూడా వసూలు చేస్తారంటే ఏమో తెలియదు. మరి లేకపోతే ఆ స్థానంలో పడవేసి వేరేది కట్టుకున్నా దానికి కూడా వసూలు చేస్తారో ఏమో తెలియదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ బలవంతపు వసూళ్లు మానండి స్వామి. ఇదే ఈరోజు కుండబద్దలు.